Mumidvaram Nagara Panchayati ennikalalo Telugu Desam Party Pracharam Mummaranga Sagutundi. 15 Wardu Telugu Desam Party Councillor ga Poti Chestunna Madala Naga Satya Manga Kumariki Maddatuga Maji MLA Datla Subbaraju Pracharam Nirvahincharu. ఈ ప్రచారంలో ఆయన మాట్లాడుతూ మొమ్మడివారం నగర పంచాయతీ పరిధిలో తాగునీటి సమస్య పరిష్కరించేందుకు గత తెలుగుదేశం ప్రభుత్వం 111 కోట్ల రూపాయలు కేటాయించిందని కానీ ఎప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాటిని ప్రక్కన పెట్టేసిందని విమర్శించారు. ఈ దుర్మార్గపు పాలనను అంతమొందించాలంటే తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి మన అభ్యర్థులను గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. ఆయన వెంట వందల సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు నాయకులు ఉన్నారు. ఎన్నికల సందర్భంగా మా 15వ వార్డులో తెలుగుదేశం పార్టీ తరఫున మాదాల నాగసత్య మంగా కుమార్ గారికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చి ఈరోజు ప్రచార కార్యక్రమం ఈ వార్డులో పెడుతున్నాం. మరి ఈ వార్డు ప్రజలందరూ సోదరిమణులు కానీ సోదరులు కానీ అందరూ కూడా మరి ఆరతి ఇచ్చి ఆశీర్వదించినందుకు వార్డు సభ్యుల వార్డులో ఉన్న వాటర్ మహాశయులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ నగర పంచాయతీలో గత 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశాం. మరి ఈ నగర పంచాయతీకి 111 కోట్లతో మరి మంచినీళ్ళు స్కీమ్ తెస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ దాన్ని ముందుకు తీసుకురాలేదు. అదేవిధంగా 30 కోట్ల రూపాయలు ఆ రోజు రోడ్లు కానీ డ్రైన్లు కానీ శాంక్షన్ చేశాం. అవన్నీ కూడా మరి ల్యాప్స్ అయిపోయినాయి తప్ప అప్పుడు దాకా వేసే పరిస్థితి లేదు. మరి నగర పంచాయతీ బిల్డింగ్ కూడా బ్రహ్మాండంగా కట్టుకున్నాం. మరి 2 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరూ కూడా చూస్తున్నారు ఏ విధంగా ఉంది ప్రభుత్వ పనితీరు. ఒక రౌడీజం దుర్మార్గంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నారు. మీ అందరూ కూడా చూశారు ప్రతి నిత్యావసర సరుకులు ఇవాళ పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు ఉన్నాయంటే మరి 10 సార్లు 15 సార్లు పెంచి సుమారు 100 రూపాయల దగ్గరికి తీసుకొచ్చే పరిస్థితి ఈరోజు ప్రభుత్వం ఉంది. ఒక సిమెంట్ బస్తాకి నిన్న కాక మొన్న 50 రూపాయలు పెంచారు. ప్రతి నిత్యావసర వస్తువుకి కూడా మరి 100 రూపాయలు ఉండేదాన్ని 150 రూపాయలు చేసి ఇలా ప్రజల మీద భారం మోపి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని 140 వేల కోట్లు 2 సంవత్సరాలు అప్పు చేసి మరి భావితరాల భవిష్యత్తు దెబ్బతినే విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్తున్నాడు. ఒక పక్క రాజధాని కానీ ఒక పక్క అమరావతిని కానీ మన పోలవరం ప్రాజెక్టు కానీ అన్నీ కూడా నిర్వీర్యం చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊపులో తీసుకెళ్ళిన ఈ జగన్మోహన్ రెడ్డి బుద్ధి చెప్పాలంటే మరి స్థానిక సంస్థల్లో మన పంచాయతీ ఎన్నికలు జరిగినాయి. పంచాయతీ ఎన్నికల్లో కూడా 35% ఓట్లు టీడీపీకి రావడం జరిగింది. ఇంకో 30% ఓట్లు వాళ్ళు ప్రభావితం చేసి బలవంతంగా రౌడీజం చేసి తీసుకెళ్లే పరిస్థితి. మరి ఈరోజు నగర పంచాయతీల్లో అన్ని చూస్తున్నాం ఎన్నికలు జరుగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించి మరి ఈ రాష్ట్రాన్ని 2 కళ్ళలా చూసుకున్న చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రావాలని చెప్పి మరి రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు. కాబట్టి తప్పనిసరిగా ఈ ముమ్మడివారం నగర పంచాయతీలో మనం ఈ వార్డులు అన్నీ కూడా సుమారు 15 వార్డులు పైన నగుతున్నాం. మరి ఈ 15వ వార్డు కూడా అత్యధిక మెజారిటీ నగుతున్నాం. ఎందుకంటే ప్రజలందరూ ఇంటికి వెళ్ళాం. అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురుగా వచ్చి మరి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అత్యధిక మెజారిటీతో మా మంగా కుమార్ గారిని 15వ వార్డు నుంచి నగ్గిస్తారని చెప్పి ప్రజలందరినీ కూడా ఆశిస్తాం. మరి చాలా సంతోషం ఈరోజు పెద్ద ఎత్తున ఈ ప్రచార కార్యక్రమానికి వచ్చిన ఈ వార్డులో ఉన్న పెద్దలు కానీ మరి వాటర్స్ కానీ అందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ ప్రచార కార్యక్రమం ముందు నడిపిస్తామని చెప్పి తెలియజేస్తాను.